ममता मेडिकल कॉलेज एससी विद्यार्थुल तल्लिदंड्रुलु जातीय एससी कमिश्नर को मंत्री पुव्वाड अजय कुमार पै फिर्यादु चेशारु। खम्मंलोनी ममता मेडिकल कॉलेज पीजी डेंटल चदुवुतुन्न विद्यार्थुल स्टाइफंड कॉलेज खाता वेसुकोवडानि वारु खंडिंचारु। कॉलेज याजमान्यं विद्यार्थुलनु बेदिरिंचि विड्रा फारंलो संतकालु पेट्टिंचुकुन्नारनि चेप्पुकोच्चारु। इप्पुडु स्टाइफंड मोत्तं कॉलेज अकौंट लो पडुतोंदनि आवेदन व्यक्तं चेशारु। दलितुल जोलिकि रावद्दनि मंत्रिनि हेच्चरिंचारु। మేము జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి వచ్చి పువ్వాడ అజయ్ కుమార్ మీద మంత్రి గారి మీద మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాము। మమతా కాలేజ్ మమతా మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ ఏదైతే ఖమ్మంలో ఉందో ఆ కాలేజీలో వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి ఏదైతే పీజీ స్టూడెంట్స్ కి ఏదైతే స్టైఫండ్ వస్తుందో స్కాలర్షిప్ వస్తుందో ఆ స్కాలర్షిప్ నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు వచ్చేసి విత్డ్రాల్ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టాలి। సిగ్నేచర్ చేయండి, ఆ అమౌంట్ ఏది ఉందో మేము తీసుకుంటాము, మిమ్మల్ని మీరు ఇవ్వకపోతే అమౌంట్ మాకు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు। ఎవరు బెదిరిస్తున్నారు? పువ్వాడ అజయ్ కుమార్ బెదిరిస్తున్నారు। ఎందుకు బెదిరిస్తున్నాడు? ఎందుకు బెదిరిస్తున్నాడు అంటే మా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఏదైతే నేషనల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మాకు అమౌంట్ వస్తుందో స్కాలర్షిప్స్ వస్తాయో ఆ స్కాలర్షిప్ మీద ఈ పువ్వాడ అజయ్ కుమార్ కన్నేసాడు। మా అమౌంట్ మీద కన్నేయడానికి నీకు ఎంత హక్కు ఉండాలి? అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చదువుకోవద్దా? షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ముందుకు రావద్దా? భూమి పుట్టినప్పటి నుంచి మేము విపక్షానికి గురైతున్నాం, అంటే ఈ కాలంలో కూడా ఈ యుగంలో కూడా మేము ఇంకా విపక్ష గురి కావన్నా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా పిల్లలకు స్టైఫండ్ ఇస్తుందో ఆ స్టైఫండ్ నేరుగా మా స్టూడెంట్స్ దగ్గరికి మా స్టూడెంట్ అకౌంట్లకు వస్తుంది, షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్ అకౌంట్లకు వస్తుంది। కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లకు ఇస్తుంది। కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు? మన్